గిరిజన సమస్యలపై ఇవాళ రాజ్యసభలో మధ్యాహ్నం నుంచి స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ చర్చలో టీడీపీ ఎలాంటి వ్యూహం అనుసరించబోతోంది అన్నదానిపై వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మధుశ్వేత. మరికొద్ది సేపట్లో రాజ్యసభ ప్రారంభం కాబోతుంది. రాజ్యసభలో నిన్నట్లాగానే నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అయితే ఈరోజు 2:30కు స్వల్పకాలిక చర్చపై, ఏపీ సమస్యలపై స్వల్పకాలిక చర్చ జరగబోతుంది. అయితే ఈ స్వల్పకాలిక చర్చలో ఏ అంశాలను చర్చకు లేవనెత్తబోతున్నారు? అయితే 168 కింద గవర్నమెంట్ ప్రభుత్వం ఈ చర్చను అనుమతించలేదు. మరి తెలుగుదేశం సభ్యులు ఏం చేయబోతున్నారు మనతో వివరించడానికి సీఎం రమేష్ గారు మనతో ఉన్నారు. సీఎం రమేష్ గారు, ఈరోజు ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఏ విధంగా ఈ యొక్క ఏపీ ప్రజల వాణిని వినిపించబోతున్నారు? పేరుకు స్వల్పకాలిక చర్చే కానీ షార్ట్ డ్యూరేషను. అయినా కూడా మధ్యాహ్నం 2:30 నుంచి ఈరోజు రాత్రి ఎంతసేపు అయినా కూడా దీనిపైన మాట్లాడతామని చెప్పేసి బీఎస్ఈలో ఒక అండర్స్టాండింగ్ జరిగింది. దాంట్లో అన్ని పార్టీ లీడర్స్ కూడా ఉన్నారు. గవర్నమెంట్ తరపు నుంచి ఉన్నారు, అపోజిషన్ తరపు నుంచి ఉన్నారు, టీడీపీ తరపు నుంచి కూడా ఉన్నారు. అక్కడ నిన్న కూడా మాట్లాడడం జరిగింది. 2:30 నుంచి ఎంతసేపు అయితే అంతసేపు అవుతుంది. కాకపోతే ఈరోజు మధ్యలో ఒక ట్రాన్స్పోర్ట్ అమెండ్మెంట్ బిల్లు వచ్చింది, మోటార్ వెహికల్ యాక్ట్ది. దాన్ని కంప్లీట్ చేసేస్తే ఓటింగ్ అయిపోతుంది, దాని తర్వాత తీసుకుంటామన్నారు. అయితే దానికి ఎంత సమయం కావాలో తీసుకుంటే అంత సమయం హెచ్చించాలి. రాత్రి 8 అయినా 9 అయినా 10 అయినా సరే పర్లేదు, ఏదైతే లోక్సభలో జరిగిందో అంత టైంలోనే తీసుకున్నా మాకు ఇబ్బంది లేదని చెప్పినప్పుడు అన్ని పార్టీలు కూడా ఓకే చేశాయి. ఈరోజు ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నాయో అవన్నీ ఎట్లా అమలు చేయలేదు, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అలాగే లోక్సభలో ప్రధానమంత్రి ఏం చెప్పాడు, హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా మేము చర్చించబోతున్నాం. ఈరోజు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన, ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పైన ఎందుకు పక్క పెట్టుకున్నారో ఈరోజు మొత్తం హౌస్లో కానీ, దేశానికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే నిన్న జరిగిన పరిణామం చూస్తే మేము 168 ఓటింగ్, ఎందుకంటే ఇప్పుడు ఈ షార్ట్ డ్యూరేషన్లో ఓటింగ్ ఉండదు. 168 అయితే ఓటింగ్ ఉంటే ఓటింగ్లో ఏ పార్టీ దీంట్లో పాల్గొంటారు, ఏ పార్టీ తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల అనుకూలంగా ఉన్నారనేది తెలియజేస్తుందని చాలా పోరాడాం. అయినా కూడా ఈ ప్రభుత్వం మొండిగా నిన్న ఏదైతే రాజ్యసభలో మేము చేశామో టీవీలు ఆఫ్ చేసి మరీ రాజ్యసభ చైర్మన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఆయన ఇన్ని రోజులు ఉండే ఏదైతే ప్రేమ చూపించాడో, ఈ మధ్య మరి ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందో అనుకోవాలనో లేకుంటే ఏ విధంగా అనుకోవాలనో నాకు అర్థం కావట్లేదు. నిన్న చేసిన విధానికైతే మేము చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. హౌస్లో కూడా అన్ని పార్టీలతో మాట్లాడతాం. ఈ విధంగా రాజ్యసభ టీవీ ఆఫ్ చేసి, అంతకుముందు కూడా రాజ్యసభ టీవీ వీళ్ళు మా పైన నెగిటివ్గా చూపించడము, ఏదో ఆల్ పార్టీ ఇచ్చేసారని దానిపైన నోటీస్గా ఇచ్చి చర్చలో జరిగాం. దీని మీద ఎంక్వైరీ వేస్తా అన్నాడు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా హౌస్లో బయటపెట్టాలని పోరాడుతున్నాం. ఇంకొక విధంగా ఈ విధంగా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో బంధు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగి చేస్తుంటే, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసి బంధులు చేస్తే ఈరోజు దాదాపు ఎంత నష్టం వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? ఎవరిపైన పోరాటం చేస్తున్నారు? వచ్చి ఢిల్లీలో చేయండి, మేము కూడా ఉంటాం, మీ వెనకాల మేము ఉంటాం. ఢిల్లీలో వచ్చి బంద్ చేయండి, ఢిల్లీలో వచ్చి పోరాటండి, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగానికి ఇబ్బంది పెట్టేసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇబ్బంది పెట్టేసి చేస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లు అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకొక విషయం, విజయసాయిరెడ్డి ఎందుకయ్యాను అడ్డగోలగా అవిశ్వాస తీర్మానం పెట్టి చర్చ జరిగి దేశమంతా చూస్తుంటే కనీసం మీ పార్టీకి సంబంధించి కానీ మీరు కానీ ఒక్కరన్నా పార్లమెంటులో సెంట్రల్లో కానీ లేకపోతే అక్కడ కోఆర్డినేషన్ కానీ లేదంటే కూడా అక్కడ ఏమి జరుగుతుందో కూడా ఎక్కడ తెలుగుదేశం? ఇది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడేది, ఒక పార్టీ కోసం కాదు, లేకపోతే ఇంకోటి కోసం ఏమైపోయారని చెప్పేసి అడుగుతున్నాం. నువ్వు ఇక్కడ ఢిల్లీకి వచ్చి అడ్డగోలగా పర్సనల్గా మా ముఖ్యమంత్రిని ఏదేదో మాట్లాడుతున్నావు. విజయసాయిరెడ్డి, నిన్ను ఒక్కటే ఒకటి అడుగుతున్నా, నువ్వు మాట్లాడే మాటలు, మీ ఇంటికి వెళ్ళు, మీ భార్యని మీ కూతురిని అడుగు, నేను మాట్లాడేది కరెక్ట్గా ఉందని, వాళ్ళు నిన్ను కరెక్ట్గా ఉందని. ఒక ఏ కుటుంబంలో కూడా ఒక ఇంట్లో కూర్చొని నువ్వు మీ కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు నేను కరెక్టా అని చెప్పేసి ఒక్క మీద గుండె మీద చేసుకొని మీ భార్య బిడ్డలను అడుగు అని చెప్పి చెప్తున్నా. ఏ విధంగా మాట్లాడుతున్నావు అంటే నీకు టీవీలో రావాలంటే ఒక ముఖ్యమంత్రిని అడ్డగోలుగా మాట్లాడతావా? ఇంత నీకు అసలు అలాంటి మాటలు ఎలా మాట్లాడతావని చెప్పేసి, ఎలా నీకు మనసు వస్తుందని చెప్పేసి నేను నిన్ను అడుగుతున్నా. ఎందుకంటే ఎవరిని ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడచ్చు, నేను నీ గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి చేష్టల గురించి నేను చెప్పాలంటే చెప్పచ్చు. ఎందుకంటే పర్సనల్ కాదు, ఇక్కడ నీకు పర్సనల్ కాదు, నాకు పర్సనల్ కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు పర్సనల్ కాదు. మనం ఒక విధానం పైన పోరాడుతున్నాం. ఒక ఏదైతే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ మనకు చేసిన అన్యాయం గురించి మనం పోరాడుతుంటే ఇక్కడికి వచ్చి నువ్వు రకరకాలుగా
అసలు నీ మనసు ఎట్లా వచ్చింది? నేను ఒకటే ఒకటి కోరుతున్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీ కుటుంబంలోకి పోయి నేను ఈ మధ్య మాట్లాడిన మాటలు అన్నీ ఒకసారి నువ్వు నెమరేసుకొని వాళ్ళకి కావాలంటే మళ్ళీ ఒకసారి వినిపించి చూడకుండా అంటే, అయ్యా అమ్మ బిడ్డను, బిడ్డ నేను మాట్లాడింది కరెక్టా, ఏమనుకుంటున్నారు జనం, బయట అడగండి, బయట మీరు తెలుసుకొని నాకు చెప్పండి అని చెప్పుకొని ఒక అర్ధగంట లేకుంటే 5 నిమిషాలు 10 నిమిషాలు నువ్వు శాంతంగా ఆలోచించుకొని అయినా అని చెప్పి నీకు హితబోధిస్తున్నా. కానీ మీరు బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు, అయితే దీనివల్ల ఏమి లాభం లేదు, అందరూ రాజీనామా. నువ్వు డ్రామా మాస్టర్ అయ్యా, నువ్వు ఏం చేస్తున్నావు అని మొత్తం దేశం అంతా చూసేట్టుగా మా మెంబర్లు లోక్సభలో అడిగితే బీజేపీ మ్యాక్స్ ఫిక్సింగ్, బీజేపీ మ్యాక్స్ ఫిక్సింగ్ అంటావు, రా నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా. మేము మ్యాక్స్ ఫిక్సింగ్ అయితే మేము నరేంద్ర మోడీ నిలదీస్తాం, వాళ్ళ ఇంటికి పోదాం, వాళ్ళ ఆఫీస్కి పోదాం, నీకు దమ్ము ధైర్యం ఉందా? రా, లేకపోతే నువ్వు రా, నువ్వు పో, మేము నీ ఎంబడేస్తాం. ఇంకెందుకు ఊరికి రోజు ఏమీ సబ్జెక్ట్ లేకుండా మీరు ప్రజల్లో స్కేప్ గార్డ్ అయిపోయారు. మీ కుట్ర అనేది ప్రజలకు తెలిసిపోయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదేదో మాట్లాడితే కూడా, ఎంత మాట్లాడితే కూడా ఏం లాభం లేదు. పోయినసారి విభజన చట్టంలో విభజన జరిగేటప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడో, ప్రజలు మిమ్మల్ని చీకొట్టుకున్నారో, ఇప్పుడు అంతకన్నా 10 అంతలు మిమ్మల్ని ప్రజలు చీకొట్టుకునే రోజులు వచ్చాయి. అవిశ్వాసం సందర్భంగా ప్రధాని అయితే స్పష్టం చేశారు, నేను ఇచ్చేసేది లేదు, తప్పకుండా మేము ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, ప్యాకేజీ కట్టుబడి ఇవ్వకుంటే ప్రజలు మీకు శిక్ష వేస్తారు, మేము తెచ్చుకునే రోజులు వస్తాయి, మేము శాసించేదానికి వస్తుంది, మేము ఏదైతే చెప్తే సెంట్రల్ గవర్నమెంట్లో అది చర్యగా 25 MPలు గెలుచుకొని ఇంకా కూడా అవసరం ఉంటే ఏ పార్టీలు మద్దతు కూడగట్టుకొని మేము ఇక్కడ డిక్టేట్ చేసే పరిస్థితి తెచ్చుకుంటామని చెప్పి తెలియజేస్తాం. లోక్సభలో విపక్షాలన్నీ కూడా మీకు మద్దతు ఇచ్చాయి, ఇక్కడ కూడా అందరూ మద్దతు, రాజ్యసభలో ఇంకా చూడండి, అక్కడికన్నా ఎక్కువ ఇక్కడ మద్దతు మేము కూడగడతాం, మేము చేస్తాం. మేము అక్కడ అన్ని పార్టీలతో మాట్లాడినాం, కనీసం నువ్వు ఒక్క పార్టీతో మాట్లాడవా? ఒక్క పార్టీతో మాట్లాడినాడు చెప్పు. ఈరోజు లోక్సభలో తెలుగుదేశం పార్టీ చేసిన దాని మీద అందరూ కూడా ప్రశంసిస్తూ మాట్లాడతారని చెప్పి తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం రమేష్ గారు. ఇది సీఎం రమేష్ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా